హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ ధర్మంలో హనుమాన్ని త్వరగా కృపను ప్రసాదించే దేవుడిగా చెప్తారు ఈ కలియుగంలో హనుమాన్ ఇంకా బ్రతికే ఉన్నాడు హనుమాన్ తులసీదాస్కి దర్శనమిచ్చి హనుమాన్ చాలీసా రాయమని చెప్పాడు అలాగే చాలామంది ఈ ధరణిపై హనుమాన్ ఆనవాళ్లను చూశారని చెప్తూ ఉంటారు దీని తర్వాత హనుమాన్ కృప వల్ల తులసీదాస్ రామచరిత్ర రచించాడు హనుమాన్ను పూజించడం వల్ల జన్మజన్మల పాపం తొలగుతుందంటారు అలాగే హనుమాన్ పూజ వల్ల శ్రీరాముడి కృప కూడా దక్కుతుంది శ్రీరామనామ జపం ఎంతటి కష్టాన్నైనా తొలగించేలా చేస్తుంది ఈ హిందూ ధర్మం ఆ శ్రీరాముడి చరిత్రకు ఒక ఉదాహరణ ఈ రోజుకి సనాతన ధర్మం సక్రమంగా ఉంది అంటే దానికి కారణం రాముడనే చెప్పొచ్చు రామకృప పొందాలి అంటే హనుమాన్ని ముందుగా మెప్పించగలగాలి హనుమాన్ని తప్పక ఏ పరిస్థితుల్లో మనం తలుచుకున్నా మనకు చూపిస్తాడు మరి మనం హనుమాన్ కృప పొందాలి అంటే నేను చెప్పే ఉపాయం పాటించండి ఒక తెల్లని పేపర్పై మంత్రాన్ని రాసి శ్రీ హనుమాన్ చరణాల వద్ద ఈ పేపర్ని మీరు ఉంచండి మీ మనస్సులోని కోరికను ఆయన ముందు ఉంచాలి మరి ఇంతకీ ఆ పేపర్లో రాయాల్సిన మంత్రం ఏమిటి అంటే జయతి జయతి జయ జయ కపిరాయి జయతి జయతి జయ జయ సుఖదాయి జయతి జయతి జయ పియారే జయతి జయతి జయ సియాదులారే ఈ మంత్రాన్ని రాసి ఈ పేపర్ని హనుమాన్ చరణాల వద్ద ఉంచండి మరి మనస్ఫూర్తిగా ఈ పని చేయండి మీలో శక్తి పెరగడం ఖాయం మీరు ఏ పని చేసినా వాటికి తోడుగా ఆయన మీకు శక్తిని కల్పిస్తాడు రామనామ జపం వల్ల హనుమంతుడు కూడా ప్రసన్నమవుతాడు మరి ఈ చెప్పిన మంత్రాన్ని రాసి నేను చెప్పిన విధంగా చేయండి మీకు కలిగే శక్తిని మీరే చూస్తారు మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి